దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా విజ్ఞప్తి. And district in charge minister, government of Andhra Pradesh, Kakinada district collector, Dr. Pritika Shukla AS, Mariyu. డిస్ట్రిక్ట్ సూపరింట ఆఫ్ పోలీస్ కాకినాడ డిస్ట్రిక్ట్ సతీష్ కుమార్ ఐపీఎస్ వారు, గౌరవ ముఖ్య అతిథి డాక్టర్ అప్పలరాజు సీదిరి, పంతొమ్మిది కాకినాడ డిస్ట్రిక్ట్ ఏఆర్ బ్యాండ్ మాస్టర్ యూయు మాస్టర్ రావు, కంటింజెంట్ కమాండర్ ఆర్ఎస్ఐ బీవీ సత్యనారాయణ, దినోత్సవ వేడుకల ముఖ్య అతిథి డాక్టర్ రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానంలో నిలవడం ఉదాహరణ. టూఐసీ ఆఫ్ ది సమ్మాన్ గార్డ్ ఆర్ఎస్ఐ బిడి సత్యనారాయణ. ముందుగా కాకినాడ డిస్ట్రిక్ట్ ఏఆర్ బ్యాండ్ కంటింజెంట్ కమాండర్ ఆర్ఎస్ఐ బీవీ సత్యనారాయణ, సెకండ్ ఆర్ఎస్ఐ జి త్రినాథరావు, జేఓ కె నరేష్. దిస్ ఎన్సీసీ అండర్ ది ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ కల్నల్ సత్యసాచి దాస్ గ్రూప్ కమాండర్ ఎన్సీసీ గ్రూప్ అండ్ టోటల్ కాకినాడ. This is 3rd Battalion, 300 Girls Battalion Army Wing. Platoon Commander, SCC R. Sri Charan, 2IC, CC D. Kasturi. 5th Platoon. Late S. Srinivasa Rao. Srimati Chalangi. Sachi. Nayak Lakka Ramanjali. రావాడ లోకరాజు. నెక్స్ట్ ఎక్స్ హవల్దార్ ఎం బుచ్చి రాజు. నారాయణ స్వామి వారు అన్నవరం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో వేద పండితులతో మంగళ వాయిద్యాలతో కలకాలం ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం అధికారులు మంత్రివర్యులు సుభిక్షంగా ఉండాలని వారి ఆశీస్సులు స్వయంగా అందించడానికి మన ముందుకు విచ్చేసి ఉన్నారు
श्री वीर वेंकट सत्यनारायण स्वामी वारु अन्नवरम कदलंडी तर्वात కాకినాడ జిల్లాలోని గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలు ఇంతింతై వడుడింతై అన్న చందన గత రెండు దశాబ్దాలుగా స్వయం సహాయక సంఘ సభ్యుల జననేత జగనన్నకు ఈ స్వాతంత్ర దినోత్సవ వేళ సర్వదా కృతజ్ఞతలు తెలుపుతోంది మహిళా లోకం. జయ హో మహిళా, జయ హో, జయ జయ హో. ముందుకి జరగాలండి డిఆర్డిఏ శకటం. ఇంతింతై వడుడింతై అన్న చందాన రెండు దశాబ్దాలుగా స్వయం సహాయక బృందాల పొదుపు ఉద్యమం నూతన శకానికి నాంది పలికింది. చిన్న చిన్న అప్పులు తీసుకున్న, చిన్న వ్యాపారాలు చేసిన నాటి మహిళలు పెద్ద మొత్తాల్లో బ్యాంక్ లింకేజ్ లోన్లు తీసుకుని భారీ స్థాయిలో వ్యాపారాలు ప్రారంభించి ఆర్థిక అభివృద్ధికి నాంది పలికారు. 48 గంటల్లోనే స్త్రీ నిధి రుణాలు మంజూరు, జీవనోపాధి వ్యాపారాల పెట్టుబడికి మరింత ప్రోత్సాహం ఇచ్చారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ కాకినాడ వారి సెకండ్ వాతావరణంలో నిర్వహించుకుని ఈ రోజు సెకండ్ రూపంలో మన ముందుకు వస్తోంది. వీరులకు స్వాతంత్ర సమర యోధులకు సన్మానం చేయడం, ప్రతి గ్రామంలో 75 మొక్కలు నాటడం, శిలా ఫలకాలు ఏర్పాటు చేయడం, జాతీయ పతాకాన్ని ఎగరవేసి వందన సమర్పణ వంటి పలు కార్యక్రమాలు చేపట్టడం కూడా జరిగింది. శిలా ఫలకాల వద్ద ప్రాణ ప్రతిష్ఠ చేయడం ద్వారా మన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుని ముందుకు సాగిపోవాలనే లక్ష్యంతో ఆ భూమి నాది గ్రామాలలో ఇంటింటికి కుళాయి కనెక్షన్ల కొరకు నా భూమి నా దేశం భారతమాత భూమాత స్వాతంత్ర సమరయోధులు వీరులు వీరందరూ కూడా సగటం మీద ఎంతో కడు రమ్యంగా కనిపిస్తున్నారు. మరి ఎక్స్ సర్వీస్ మెన్ చాలా ముఖ్యం. నా భూమి నా దేశం మరి చిన్న భూమాతకు కూడా నీరాజనాలు అర్పించడం అద్భుతమైన సంఘటన. నా భూమి నా దేశం ప్రదర్శన మరి ఈ రోజు కూడా మన ముందుకు వచ్చినటువంటి ఈ నా భూమి నా దేశం సగటం ద్వారా మనందరం కూడా ప్రాణ ప్రతిజ్ఞ చేసి మన దేశభక్తి చాటుదాం. దయచేసి పోరాటం ఒకసారి ఆపండి. ఈనాడు విఐపి ముందుకు వస్తున్నారు, వారి అభివృద్ధి కార్యక్రమాలు తెలియపరుస్తున్నారు. హలో రమ, ఈ మధ్య నాకు చాలా నీరసంగా ఉంటుంది. అవునా ఉమా, ఒకసారి డాక్టర్ గారిని చూపించుకోలేకపోయావా? చూపించాను రమ, రక్తహీనత ఎక్కువగా ఉందన్నారు. అయితే ఏ విధమైన ఖర్చు లేకుండా నీ సమస్య తీరిపోయినట్లే. ఎలా? గత నెల నుండి మన రాష్ట్ర ప్రభుత్వం వారు మనకు రేషన్ దుకాణాలు, MDU వాహనాల ద్వారా ఉచితంగా ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తున్నారు కదా. అయితే అందులో రక్తహీనత తగ్గడానికి గాను ఐరన్, ఫోలిక్ యాసిడ్ మరియు విటమిన్ B12 కలిపిన బలవర్ధకమైన బియ్యం సరఫరా చేస్తున్నారు. ఇది తినడం వలన హిమోగ్లోబిన్ శాతం పెరగడమే కాకుండా మానసిక ఒత్తిడి మరియు షుగర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇవి నీటిలో తేలుతున్నాయి, ప్లాస్టిక్ బియ్యం కదా. కాదు కాదు, మనకు కావలసిన పోషక పదార్థాలను సరైన నిష్పత్తిలో కలిపి కేజీ 45 రూపాయలు విలువ చేసే బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు ఉచితంగా ఇస్తున్నారు. అవును, కదలి వస్తోంది మన ముందు విద్యాశాఖ శకటం. చదివే మన పిల్లలకు మనమిచ్చే ఆస్తి అని చెప్పి ఆధునిక బోధనా విధానాలను అనుసరిస్తూ విద్యా విద్యార్థులకు అత్యుత్తమ రీతిలో అత్యున్నత పరిజ్ఞానాన్ని అందించేందుకు ప్రతి తరగతి గదిలోనూ డిజిటల్ ఉన్నత పాఠశాలలోని ప్రతి తరగతి గదిలోనూ ఇంటరాక్టివ్ ప్లానెట్ ద్వారా నిర్వహించే ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచంలోని 3800 రాష్ట్రాల్లో మొదటి రాష్ట్రంగా అవతరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో 3వ తరగతి నుంచి విద్యార్థులకు టోపెల్ మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రాథమిక శిక్షణ స్మార్ట్ సిటీ
మున్సిపల్ కార్పొరేషన్ కాకినాడ స్మార్ట్ సిటీ వారి శకటం స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా కాకినాడ నగరపాలక సంస్థనందు కల్వర్టుల కింద పేరుకుపోయిన చెత్తను సీటును తీయడానికి జెట్టింగ్ వెహికల్ ఉపయోగపడుతుంది. మెషిన్ హోల్స్ నందు అడుగున ఉన్న సీటును రోబో లాంటి మిషన్ సహాయంతో తీయట జరుగును. కమర్షియల్ రోడ్ల నందు మరియు డివైడర్ల అంచుల యందు ఈ డస్ట్ను తీయడం జరుగుతుంది. గల్ఫర్ వెహికల్ ద్వారా సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను తొలగించి మన ముందుకు వస్తున్నది వైద్య ఆరోగ్య శాఖ 108 కాల్ ఎమర్జెన్సీ 108 104 అలా మీరు కాల్ చేయగానే ఎంత ప్రమాద పరిస్థితుల్లోనైనా సరే ముందుకు జరగండి, జరగాలి ముందుకు. రక్షించిన వైద్య ఆరోగ్య శాఖ సేవల్లో భాగంగా 108 104 డాక్టర్ వైఎస్ఆర్ తల్లి ఇప్పటిదాకా మనం శకటాలకైనా మన రెండు చేతులు జోడిద్దాం. తదుపరి యానిమల్ హస్బెండరీ జగన్ అన్న పాల వెల్లువ పశు సంవర్ధక శాఖ శకటం ఈనాటి మన కాకినాడ జిల్లా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ముఖ్య అతిథి డాక్టర్ అప్పలరాజు సీదిరి ఆనరబుల్ మినిస్టర్ ఫర్ యానిమల్ హస్బెండరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎంతో సంతోషదాయకమైనటువంటి రోజు పశు సంవర్ధక శాఖ ప్రైవేట్ పాల సేకరణ కేంద్రం లీటర్ పాలు 65 రూపాయలు అమూల్ పాల సేకరణ కేంద్రం జగనన్న పాల వెలుగులో భాగం. అదిగో చక్కని దేశవాళీ గోమాత ముందుకు జరగాలండి. మహిళల ఆర్థిక అభివృద్ధి ఈ ఆ మహిళ ఎంత ఆనందంగా తన ఆనందాన్ని వ్యక్తపరుస్తోంది. డెబ్బై 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మన ముందుకు వస్తున్న శకటం జల జీవన్ మిషన్ లక్ష్యం ఆర్డబ్ల్యూఎస్ వారి శకటం. ప్రశాంతి గారు, గ్రామాల్లో ఇంటింటికి కుళాయి కనెక్షన్ కొరకు జిల్లాలోని 667 ఆవాసాలకు 2024 నాటికి ప్రతి ఇంటికి అనగా 389,205 ఇండ్లకు కుళాయిల ద్వారా మంచినీరు సరఫరా చేయటకు జల్ జీవన్ మిషన్ తందు 411.06 కోట్ల ప్రణాళిక తయారు చేయడం జరిగింది. అందులో భాగంగా అన్ని ఆవాసాలలోనూ 100% తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేయటకు గాను కేంద్ర ప్రభుత్వ వాటా 50% మరియు రాష్ట్ర ప్రభుత్వం వాటా 50% మొత్తం 407.65 కోట్లకు 153 పనులు పురోగతిలో ఉన్నవి మరియు మిగిలిన పనులు టెండర్ ప్రక్రియలో ఉన్నవి. ఇప్పటి వరకు కాకినాడ జిల్లా అదిగో మన ముందుకు వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ కాకినాడ జిల్లా వారి శకటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు చెందిన శకటం విచ్చయించినది. ఈ శాఖ కాకినాడ జిల్లాలోని పెద్దాపురం, తుని, జగంపేట, పిఠాపురం, ప్రతిపాడు, కాకినాడ, జగన్నాయక్పూర్లలో ఉన్న 7 అగ్నిమాపక కేంద్రాల ద్వారా తన సేవలను కొనసాగిస్తుంది.